నమస్తే. ప్రస్తుతం మనం దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల కోలాహలం కనపడుతుంది. ఒకసారి కొంతమంది మహిళలు ఉన్నారు, పలకరించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ముందుగా నమస్తే. చాలామంది మహిళలు వచ్చారు నీలమధుకు వెల్కమ్ చెప్పడం కోసమా? అవును తమ్మి, నీలమధుకు వెల్కమ్ చెప్దాం అనేసి ఇక్కడికి వచ్చినాము. నీలమధు ఇంతకుముందుకు సర్పంచ్గా పోటీ చేసిండు వాళ్ళ సొంతూరులో, అత అక్కడ కూడా మంచిగా చేసిండు. అవి కొంచెం వాళ్ళకు మంచిగా అనిపించి ఎంపీ టికెట్ ఇచ్చిర్రు. అటు ఎంపీ టికెట్లో ఇక్కడ చేగుంట ఇప్పుడు నియోగవర్గంలో జరుగుతుంది మీటింగ్, ఇక్కడికి వస్తాడు. మా ఫుల్ సపోర్ట్ అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్కే ఉంది. అంటే ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, మహిళలు ఏమనుకుంటున్నారు గ్రామాల్లో, చర్చ జరుగుతుందా కాంగ్రెస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంది అని? జరుగుతుంది, ఇక చెప్తారు అట్లనే. ఇక ఫ్రీ బస్సులు ఇచ్చిర్రు కదా మాకు, ఇప్పుడు కాకుండా ఇంకొంచెం ముందుకైనా సరే 2500 ఇస్తామన్నారు కదా నెలకి, అవి కూడా ఇస్తారు. కొంచెం టైం పడుతుంది ఏదైనా చేస్తేందుకు, ఇక అప్పటిదాకానే ఓపిక పడుతున్నాం అంతే. చాలామందికి ఇళ్ళు రావాల్సిన అవసరం ఉంది, ఏమైనా నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇళ్ళు వస్తాయి ఈ ఎంపీ ఎన్నికల్లో అని? ఉంది, నమ్మకం ఉంది. ఇంతకుముందుకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తారు కావచ్చు అనేసి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంతకుముందు కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిపించినాము, ఇప్పుడు కూడా వస్తుంది. అంటే ఇక్కడ వేరే ఎమ్మెల్యే ఉన్నాడు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, గతంలో రఘునందన్ కూడా ఇక్కడ పనిచేశాడు, మరి నీలమధు వైపు చూసే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి, ఇప్పటివరకు అయితే ఉన్నాయి. కొత్త వ్యక్తి కదా, అందుకే అవకాశం ఇద్దామని కొద్ది రోజుల వరకైనా సరే చూడాలి కదా. ఒక్కరికే అంటే ఎవరికైనా కాదు, కొంతమందికి ఒకసారి అవకాశం ఇచ్చి ఇంకొంతమందికి అవకాశం ఇస్తే ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. మనకు అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు వచ్చి చేసేది. మాది ఇదే ఊరు చేగుంటనే. అవును, మస్తు మంది వచ్చారు. ఇప్పుడు నీలమధు రాబోతున్నారు, ఏమైనా సమస్యలు చెప్పుకోబోతున్నారా మీకు సంబంధించి ఏమన్నా? చెప్పుకుంటాము, మాకు వచ్చిన సమస్యలు మాకేమేమి ఉన్నాయో అవి చెప్తాము. చెప్పిన తర్వాత మరి ఏమంటాడో తెలుస్తుంది. ఇట్లా మరి వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు, సిద్ధమవుతూ ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాం ఇప్పుడైతే. ఏంటి బండి మొత్తం కాంగ్రెస్ జెండాలతో నింపేశావు? ఎందుకంటే ఇన్నాళ్ళు మా దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 ఏళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు వికలాంగులకు. నేను వికలాంగుని, నాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. కాబట్టి మేము ఇప్పుడు కాంగ్రెస్ని ఖచ్చితంగా ఎంపీగా గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఇంతకుముందు మా దగ్గర ఎంపీగా 10 ఏళ్ళు చేసిన ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం 10 సార్లు కూడా రాలేదు, 10 ఏళ్ళలో 10 సార్లు కూడా రాలేదు. కాబట్టి మేము ఈరోజు నీలమధుని బంపర్ మెజార్టీతో, లక్షల మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. మళ్ళీ అంతే, మళ్ళీ ఇంతకుముందు మధ్యతర ఎలక్షన్ వస్తే మన బీజేపీ ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన కూడా ఒక్క పని చేయలే. సెంటర్కి పోయి నేను నిధులు తెస్తా, మీ దుబ్బాక నియోజకవర్గానికి మంచిగా చేస్తా అది ఇది అన్నాడు. చేయకుండ కాన్స్టిట్యూషన్కి ఏం చేయలేదు, ఆయన కూడా ఏం చేయలేదు, ఏం చేయలేదు కూడా. అది కాక ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నీలమధుని మేము బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలనుకుంటున్నాము. మా ఆశలు అన్నీ అవే. మైనార్టీలం, మేము మైనార్టీ, నేను చేగుంట మండల్ ప్రెసిడెంట్ని. కాబట్టి మైనార్టీలు ఓట్లు ఇక్కడ బాగున్నాయి, మైనార్టీ ఓట్లు మొత్తం కాంగ్రెస్కే పడతాయి, కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇంతకు ముందంటే మన ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఓటుకు 5000 రూపాయలు ఇచ్చాడు, ఒక్క ఓటుకు 5000 రూపాయలు, కొత్త ప్రభాకర్ ఒక్క ఓటుకు 5000 రూపాయలు ఇచ్చి ఎన్ని ఓట్లు ఉంటే అన్ని 5000 ఇచ్చారు. బీజేపీ వాళ్ళు 3000 ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏమి ఇవ్వలేదు, అందుకే వాళ్ళు వెనుకబడ్డారు. వీళ్ళు ఇద్దరు చాలా డబ్బులు ఇచ్చారు, చాలా డబ్బులు పంచారు. ఇంత డబ్బులు పంచారంటే నీళ్ళ లెక్క, సముద్రం లెక్క డబ్బులు మొత్తం పంచారు. మరి ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళు డబ్బులు సంచులతో రెడీ అయితే మరి నీలమధుకి ఎట్లా ఓట్లేస్తారు జనాలు, చూసే పరిస్థితి ఉందా? ఉన్నది, ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 నెలల్లో మొత్తం గ్యారంటీలు అమలు చేస్తున్నారు. 500 గ్యాసు మాకు 500 గ్యాసు వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరెంటు ఫ్రీ మాకు, ఇప్పుడు 3 నెలల నుంచి కరెంటు బిల్లే వస్తలేదు, 0 బిల్లు కరెంటు బిల్లు. లేడీస్కు మొత్తం బస్సు ఫ్రీ, లేడీస్ ఓట్లు ఎక్కువనే కాబట్టి లేడీస్ బస్సులలో పోవాలంటే చాలా ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు 1 రూపాయి లేకుండా లేడీస్ మొత్తం బస్సులలో ఫ్రీ పోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మంచిది, ఇప్పటి నుంచి కాదు మా కాన్స్టిట్యూషన్ నుంచి
మా నియోజకవర్గం నుంచి మా కాన్స్టిట్యూషన్ మెదక్ ఎంపీగా గెలిచిన మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ ఇక్కడికి వెళ్ళే ప్రధానమంత్రి అయింది. మా మెదక్ చాలా కంచుకోట. ఈ కంచుకోటని బదులు కొట్టాలంటే ఎవరి తరం కాదు, బీజేపీ తరం కాదు, టీఆర్ఎస్ తరం కాదు, కాంగ్రెస్ కంచుకోటని మేము నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ కంచుకోట ఎంపీగా నీలం మధును 2 లక్షలు కాదు 3 లక్షల మెజార్టీతో గెలిపించుకుంటాం. నీలం మధు ఎక్కడ ఆయన తెలుసా? ఆయన ఎక్కడ ఉంటాడు? నీలం మధు మీద నమ్మకం ఉందా? ఒకవేళ మీరు గెలిపిస్తే మళ్ళీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఏం చెప్తారు? నీలం మధు మాకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు. ఎలక్షన్లు కోల్పడంగానే ఆయనకు ఇచ్చిన సీట్ ఇచ్చిన తర్వాత ఎన్నోసార్లు వచ్చారు, ఎన్నోసార్లు పలకరించారు, మాకు చాలా మంచిగా చేశారు. ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన గెలిపించుకోవాలని మేము చాలా చూసుకున్నాము, గెలిపించి తీరుతాం. ఇది మా వాగ్దానం, మా అల్లా మీద నమ్మకంతో చెప్తున్నాము. ఖచ్చితంగా నీలం మధు ఖచ్చితంగా గెలుస్తారు, ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటారు కూడా. మళ్ళీ యువనాయకులే రావాలి. ఇప్పుడు వద్దు, మాకు వద్దు. చాలా చేసిన వాళ్ళు అంత పోయారు, కానీ నీలం మధు యువక నాయకులు కాబట్టి ఖచ్చితంగా రావాలి. రాస్తాడు, వస్తాడు, చెప్తున్నా అల్లా సాక్షిగా. ఖచ్చితంగా గెలుస్తారు ఆయన, ఖచ్చితంగా గెలిపించుకుంటాం కూడా మేము.